హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఏఎల్పి అనే టెక్నీషియన్ జాబ్స్ కు సంబంధించి రీసెంట్ గా 20వ తేదీన రివైజ్డ్ రిజల్ట్ అనేది అన్ని ఆర్ఆర్బి బోర్డుల్లో అనౌన్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మందిని క్వాలిఫై చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. కేవలం మన సికింద్రాబాద్ జోన్ నే చూసుకున్నట్లయితే మనకు 80,000 మందిని ఎక్కువగా క్వాలిఫై చేయడం జరిగింది. మనం కాంపిటీషన్ చూసుకున్నట్లయితే 1:25-26 అప్రాక్స్ గా కాంపిటీషన్ అనేది ఉంది. ఎవరైతే క్వాలిఫై అయింటారో సో వాళ్ళు ఫర్దర్ గా ప్రొసీజర్ ఏంటి, ఫైనల్ సెలెక్షన్ వరకు మాకు సిబిటీ లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో పార్ట్ ఏ అంటే ఏంటి, పార్ట్ బి అంటే ఏంటి, పార్ట్ బి కి సంబంధించిన మా ట్రేడ్ సిలబస్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సికింద్రాబాద్ వెబ్సైట్ లో చూసుకున్నట్లయితే ఎక్కడే కానీ దానికి సంబంధించిన లింక్స్ లేవు, సో దానికి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, చాలా తక్కువ టైం ఉంది కదా, సో ఏ విధంగా ఫాలో అయితే బెస్ట్ అని చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో అడగడం జరిగింది ఫ్రెండ్స్. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ప్రీవియస్ గా అప్డేట్ చేసిన లింక్ అనేది వాళ్ళు రిమూవ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏంటి, పార్ట్ బి కి సంబంధించిన సిలబస్ ఏంటి, పార్ట్ ఏ యొక్క సిలబస్ కి సంబంధించి సెక్షన్ వైజ్ మార్క్స్ ఏంటి అని చాలా లింక్స్ అనేది వాళ్ళు రిమూవ్ చేయడం జరిగింది. అందుకనే ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫ్రెండ్స్. సో డోంట్ వరీ ఫ్రెండ్స్, దానికి సంబంధించిన లింక్స్ అనేది నేను కంప్లీట్ గా మీకు ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్లో ఆర్ఆర్బి నోటీస్ రిలీజ్ చేసిన వెంటనే ఆ రోజే మనము అన్ని వీడియోస్ అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కటి మిస్ చేయకుండా ఏఎల్పి అనే టెక్నీషియన్ జాబ్స్ కు సంబంధించి 80 వీడియోస్ అనేది నేను చేయడం జరిగింది. అలానే గ్రూప్ డి కి సంబంధించి 61, అలానే ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ కి సంబంధించి 34. సో ఈ విధంగా ఆర్ఆర్బి పోస్ట్ అన్ని వచ్చిన అప్డేట్స్ అన్ని కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు ఒక్కసారి మీరు ఈ ప్లేలిస్ట్ అనేది చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు అర్థమవుతాయి. ఇది ఆర్ఆర్బి ఏఎల్పి అనే టెక్నీషియన్ జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. దీంట్లో మనం 9వ పేజీ లో 13.0 చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఫస్ట్ స్టేజ్ సిబిటీ కంప్లీట్ అయిపోయింది, సో దానికి సంబంధించిన సిలబస్ ఏంటి, సెకండ్ స్టేజ్ సిబిటీ ఏంటి, దాని యొక్క డ్యూరేషన్ ఎంత ఉంటుంది, దాంట్లో పార్ట్ ఏ అంటే ఏమి, పార్ట్ బి అంటే ఏమి, పార్ట్ ఏ కి టైమింగ్ ఎంత ఉంటుంది, దాని యొక్క సిలబస్ ఏంటి, మనకు సిబిటీ 1 కి సిబిటీ 2 కి సిలబస్ లో చేంజ్ ఏంటి, అంటే మనకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్స్ట్రా గా యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలానే పార్ట్ బి లో మనకు ఏదైతే ట్రేడ్ ఇస్తామో సో దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ప్రీవియస్ గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు థంబ్నైల్ అనేది కనిపిస్తుంది కదా, ఈ థంబ్నైల్ ఉన్న వీడియో అనేది చూడండి మన ఛానల్లో, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు అర్థం అవుతాయని నేను అనుకుంటున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో, అలానే పైన ఐకార్డ్ లో, చివరగా ఎండ్ స్క్రీన్ లో, అంతేకాకుండా పిన్నోడ్ కామెంట్ సెక్షన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. చాలా మంది పార్ట్ బి లో మేము ఈ ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్నాము, సో దానికి సంబంధించిన సిలబస్ మాకు ఎక్కడ దొరుకుతుంది, దానికి సంబంధించిన బుక్స్, అలానే మెటీరియల్ చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన లింక్స్ అనేది ఆర్ఆర్బి సికింద్రాబాద్ రిమూవ్ చేసినా కూడా ఇది సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ కాబట్టి కేవలం మనకు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ రిజల్ట్ కి సంబంధించి మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. రిమైనింగ్ ఏమైతే ఉంటాయో అన్ని బోర్డులకు కామన్ గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఆర్ఆర్బి బెంగళూరు యొక్క అఫీషియల్ వెబ్ పేజ్. ఎగ్జామ్ ట్రేడ్ సిలబస్ ఫర్ పార్ట్ బి ఆఫ్ సెకండ్ స్టేజ్ సిబిటీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రేడ్ సెలెక్షన్ లో ఏ ట్రేడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన లిస్ట్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లిస్ట్ లో మీ సెలెక్ట్ చేసుకున్న ట్రేడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీకు పిడిఎఫ్ ఫార్మాట్ లో మొబైల్ లో అయితే ఆ సిలబస్ అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. కేవలం పార్ట్ బి కి ఆ సిలబస్ మాత్రమే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. చాలా మందికి ఉండే డౌట్స్ ఏంటంటే మా క్వాలిఫికేషన్ ఇది కానీ మేము ఈ ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్నాము, సో మా క్వాలిఫికేషన్ కి అలానే ట్రేడ్ కి సంబంధించిన 2 క్వశ్చన్లు వస్తాయా, సో మేము పార్ట్ బి కి ఏమి ప్రిపేర్ కావాలి అని అడుగుతున్నారు. పార్ట్ బి లో మీరు స్కోర్ కార్డు చూసుకుంటారు కదా, అక్కడ మీరు ఏదైతే ట్రేడ్ మీకు కనిపిస్తుందో అది మాత్రమే చదివితే సరిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ ఏ ట్రేడ్ ఉంటే ఆ ట్రేడ్ కి సంబంధించి ఇక్కడ మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. చాలా మంది మేము మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకున్నాము, సో దానికి సంబంధించిన సిలబస్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సిలబస్ అని, ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రీషియన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పిడిఎఫ్ ఫార్మాట్ లో ఈ విధంగా ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రీషియన్ కి సంబంధించిన సిలబస్ అనేది క్లియర్ గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సిలబస్
ఫోర్స్ డిజిటి అనమాట, అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్. దీన్ని ప్యాటర్న్ లోనే మనము సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మీ సంబంధించిన ట్రేడ్ యొక్క సిలబస్ అనేది క్లియర్ గా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఆర్ఆర్బి డిసెంబర్ 4వ తేదీన పార్ట్ ఏ కి అలానే పార్ట్ బి కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సెక్షన్ వైజ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయని అఫీషియల్ గా రిలీజ్ చేసిన నోటీస్ ఫ్రెండ్స్. పార్ట్ ఏ లో 90 మినిట్స్ ఉంటుంది నార్మల్ పీపుల్ కి అయితే, పిడబ్ల్యూడి విత్ స్క్రైబ్ అయితే 120 మినిట్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సిలబస్ ఏది ఉంటుందంటే ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసాం కదా నోటిఫికేషన్ లో 13.2 లో సిలబస్ అనేది వాళ్ళు డీటెయిల్ గా మెన్షన్ చేయడం జరిగింది. సెక్షన్ వైజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ కి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ కి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ కి, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ కి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ కి, 100 మార్క్స్ 90 మినిట్స్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సిబిటి 1 కి సిబిటి 2 కి మెయిన్ తేడా వచ్చేసి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది పార్ట్ ఏ లో ఎక్స్ట్రాగా వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. పార్ట్ బి చూసుకున్నట్లయితే డ్యూరేషన్ నార్మల్ పీపుల్ కి 60 మినిట్స్ అనేది ఉంటుంది, పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ విత్ స్క్రైబ్ అయితే 80 మినిట్స్ అనేది ఉంటుంది, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 ఉంటాయి, 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మీ ట్రేడ్ ఏదైతే ఉంటుందో స్కోర్ కార్డ్ లో మీరు దాన్ని మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి పార్ట్ బి కి. 75 క్వశ్చన్స్ కూడా దాని మీద మాత్రమే మిమ్మల్ని అడగడం జరుగుతుంది. దాని యొక్క సిలబస్ మీకు ఇక్కడ చూసారు కదా, డిజిఈటి ఫార్మాట్ ఐటిఐ అండ్ నాక్ ట్రేడ్స్ సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే మాథ్స్ అండ్ ఫిజిక్స్ ఎగ్జామినేషన్ ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు సిబిఎస్ఈ సిలబస్ 10+2 అనేది ప్రిపేర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఈ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండు ఎగ్జామ్స్ కూడా ఒకే రోజే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకే రోజే 2.5 అవర్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ గా ఫైనల్ సెలెక్షన్ కి పార్ట్ ఏ నుంచి 70% ఆఫ్ టోటల్ మార్క్స్, అలానే నెక్స్ట్ సైకో టెస్ట్ ఏదైతే ఉంటుందో కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, దాని నుంచి 30% ఆఫ్ టోటల్ మార్క్స్ రెండు కలిపి ఫైనల్ సెలెక్షన్ కి వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సిబిటి 1 క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, అలానే పార్ట్ బి ఏదైతే ట్రేడ్ టెస్ట్ ఉంటుందో అది కూడా క్వాలిఫైయింగ్ నేచర్ లో మాత్రమే ఉంటుంది. అందుకనే మీరు పార్ట్ ఏ లో ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకు మెయిన్ గా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 40 మార్క్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. దీని మీద మీరు మోర్ కాన్సన్ట్రేట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఏదైతే ట్రేడ్ టెస్ట్ ఉంటుందో మీకు 75 మార్క్స్ కి 27 మార్క్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది అందరికి రావాల్సి ఉంటుంది, దీంట్లో ఎటువంటి రిజర్వేషన్ అనేది ఉండదు పార్ట్ బి కి. వీళ్ళు మెన్షన్ చేసిన రైల్వే ప్యాటర్న్ ప్రకారం మనకు తెలుగులో ఐటీఐ బుక్స్ అయితే మనకు లభించడం లేదు. సో అవి లభించినా కూడా మనకు చాలా మిస్టేక్స్ అనేది ఉన్నాయి. చాలా మంది సిబిటి 2 ఎగ్జామినేషన్ కి మేము ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, సో ఏ బుక్స్ కొంటే బెటర్, చాలా కన్ఫ్యూజన్ గా ఉంది, అన్ని ట్రేడ్స్ ఉన్నాయి కదా అని చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. దానికి సంబంధించి మీకు డైరెక్ట్ గా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అమెజాన్ నా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే సో ఇక్కడ నేను బుక్స్ అనేది ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాను. ఏవైతే బెటర్ బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ సంబంధించిన లిస్ట్ అనేది నేను యాడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ నేను యాడ్ చేయడం జరిగింది. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ బుక్ యొక్క లిస్ట్ అనేది కనిపిస్తుంది. ఇవన్నీ మొత్తం మనకు అమెజాన్ లో అవైలబుల్ గా ఉన్న బుక్స్ ఫ్రెండ్స్. అలానే మీరు ఏదైనా ఏపీఎస్సి టిఎస్పిఎస్సి గ్రూప్స్ పోలీసు సివిల్స్ కి సంబంధించి ఏవైనా బెస్ట్ బుక్స్ కావాలి అనుకుంటే డైరెక్ట్ గా దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అన్ని కంప్లీట్ బుక్స్ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలా మంది సజెషన్స్ తీసుకొని సీనియర్స్ అలానే ఎంప్లాయీస్ టీచర్స్ సజెషన్ తీసుకొని నేను ఈ బుక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. అలానే మన ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ సిబిటి 2 కి సంబంధించి బుక్స్ ఏవి ఫాలో అవ్వాలి అని నేను అందరితో సజెషన్స్ తీసుకున్న తర్వాత నేను ఈ బుక్స్ లిస్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఆర్ఆర్బి సిలబస్ ప్రకారం ఏదైతే బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ ని మాత్రమే నేను ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏ బుక్ కొన్నా కూడా అది డిజిటి ఫార్మాట్ లో ఉందా లేదా అనేది ఖచ్చితంగా మీరు చెక్ చేయండి. సో ఆ బుక్ కొనే ముందు మీ సీనియర్స్ అలానే మీ ఫ్యామిలీ మీ రిలేటివ్స్ అందరి సజెషన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ బుక్ అనేది పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే మీరు ఈ బుక్స్ ఆర్డర్ చేసిన తర్వాత మీకు డెలివరీ అవ్వడానికి చాలా టైం పట్టేలాగా ఉంటే, సో మనకు టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు అమెజాన్ కిండిల్ ద్వారా అయినా ఈ బుక్స్ అనేది మీరు పర్చేస్ చేయొచ్చు. లేదా ఈ బుక్స్ మీరు చూసారు కదా, సో ఈ బుక్ యొక్క కవర్ పేజ్ చూసేసి మీకు దగ్గరలో ఏవైనా బుక్ స్టాల్స్ కానీ లేదా మీ రిలేటివ్స్ ఎక్కడైనా సిటీస్ లో ఉంటే వాళ్ళ నుంచి మీరు తెప్పించుకోండి. మీరు దాంట్లో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా, అన్ని క్లారిటీగా ఉన్నాయా లేదా అని ఫైనల్ గా మీరు సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే ఈ బుక్స్ అనేది పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. ఈ పేజ్ నుంచి పర్చేస్ చేశారంటే దీంట్లో నాకు 0.1% కానీ 1% ఆ విధంగా నాకు కమిషన్ అనేది వస్తుంది. నేను ఏ బుక్స్ అప్డేట్ చేసినా కూడా మీకు మెసేజ్ నోటిఫికేషన్ రావాలి అంటే ఇక్కడ ఫాలో అనే బటన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సిబిటి 2 కి సంబంధించిన అన్ని బుక్స్ అనేది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ కాదు, మాకు ఏవైనా ఫ్రీగా
డౌన్లోడ్ చేసుకోవడానికి ఏదైనా మెటీరియల్ ఉందా అంటే కేవలం కొన్ని ట్రేడ్స్ కు మాత్రమే మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్ గా మీరు గూగుల్లో నిమి లర్నింగ్ ఆన్లైన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని టైప్ చేసి సెర్చ్ చేసిన వెంటనే ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది రైల్వే సిలబస్ ప్రకారం వీళ్ళు ఫ్రీగా మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు నేను ఏ బుక్స్ అయితే మీకు అమెజాన్ లో మీకు చెప్పాను ఆ బుక్స్ అన్ని కూడా వీళ్ళకి సంబంధించినవే ఫ్రెండ్స్. అవి డైరెక్ట్ గా మీకు హార్డ్ కాపీ అనేది దొరుకుతుంది. దీంట్లో అన్ని బుక్స్ అనేది వీళ్ళు అప్డేట్ చేయలేదు ఫ్రీగా. సో దానికోసం ఈ విధంగా మీరు కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే మీకు ఇక్కడ చాలా బుక్స్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ గా ఈ విధంగా కాకుండా మీరు ఏ ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ట్రేడ్ ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకుని ఆ బుక్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ కోర్సు కేటగిరీస్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆల్ కోర్సెస్ అని, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పాండ్ ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా డ్రాప్ డౌన్ మెనూ ప్రతి ఒక్క సెక్షన్ కి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎన్ఎస్ క్యూఎఫ్ అని ఉంది కదా, సో ఆల్మోస్ట్ బుక్స్ అనేది దీంట్లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. కలర్ లేకుంటే ఇంకా ఈ బుక్స్ అనేది వాళ్ళు అప్లోడ్ చేయలేదని, ఏదైతే థిక్ గా కలర్ ఉంటే దాంట్లోనే మనకు బుక్స్ ఉన్నాయని మీరు డైరెక్ట్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటరాక్టివ్ బుక్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో దీని మీద మీరు ఆరో మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఫిట్టర్ ట్రేడ్ కి ఎవరైతే అప్లై చేశారో ఫస్ట్ సెమిస్టర్ కి సంబంధించి మీరు మెటీరియల్ అనేది డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పీడిఎఫ్ బుక్స్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు 3 languages లో డిఫరెంట్ ట్రేడ్ కి సంబంధించిన మెటీరియల్ అనేది ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ అనే ఆరో మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ట్రేడ్ కి సంబంధించిన మెటీరియల్ మొత్తం వీళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంతకు ముందు మనం అమెజాన్ పేజ్ లో ఏదైతే డిస్కస్ చేసామో సేమ్ అదే మెటీరియల్ ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్ లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కోపా ట్రేడ్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు 2 semesters యొక్క బుక్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్, డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్, ఎలక్ట్రీషియన్ కి సంబంధించి మనకు ఆల్మోస్ట్ 8 PDF ఫైల్స్ అనేది వీళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 4 semesters అనేవి ఉంటాయి కదా, ఒకటి ప్రాక్టికల్ ఇంకొకటి థియరీ అన్నమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్క ట్రేడ్ కి ఎలక్ట్రానిక్ మెకానిక్ అలానే ఫిట్టర్ అలానే డీజిల్ మెకానిక్ సంబంధించి చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. డీజిల్ మెకానిక్ కి సంబంధించిన మెటీరియల్ కూడా వీళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. SMW అలానే సర్వేయర్ అలానే టర్నర్ కి సంబంధించిన మెటీరియల్ కూడా వీళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. హిందీలో బుక్స్ కావాలి అనుకుంటే హిందీ లాంగ్వేజ్ లో కూడా వీళ్ళు బుక్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలానే మనకు తమిళ లాంగ్వేజ్ లో కూడా వీళ్ళు మెటీరియల్ అనేది అప్లోడ్ చేశారు. పర్ఫెక్ట్ అనాలిసిస్ కోసం మీ ట్రేడ్ కి సంబంధించి వీడియోస్ ని చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ వీడియోస్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో దీని మీద క్లిక్ చేయండి. ఎలక్ట్రీషియన్ వీడియోస్ వీళ్ళు ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు. ఫిట్టర్ కి సంబంధించి చాలా వీడియోస్ అనేది వీళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. అలానే వెల్డర్ కి సంబంధించి కూడా చాలా వీడియోస్ అనేది వీళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. వీటిని చూస్తూ మనం సబ్జెక్ట్ త్వరగా అనలైజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మాక్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎలక్ట్రీషియన్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి కొన్ని వాటికి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే లాగిన్ ఇక్కడ కనిపిస్తుంది కదా లాగిన్ అని, దీని మీద క్లిక్ చేసి కేవలం మీ మెయిల్ ఐడి ఏదో ఒకటి ఇచ్చేసి మీరు లాగిన్ అయిపోయి దీన్ని యాక్సెస్ అనేది చేయొచ్చు అనమాట. కొన్ని వాటికి మాత్రమే మీరు యాక్సెస్ అనేది చేయలేరు. మాక్ టెస్ట్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే మాక్ టెస్ట్ ఎలక్ట్రీషియన్ కి మాత్రమే వీళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ సెమిస్టర్ మాక్ టెస్ట్ 1, 2 అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పేసి కేవలం ఒక లింక్ మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు కావాల్సిన ట్రేడ్స్ మీరు డౌన్లోడ్ అనేది చేసుకుని ఈ సిలబస్ ని మాత్రమే మీరు పార్ట్ బి కి ప్రిపేర్ అయితే ఎనఫ్ ఫ్రెండ్స్. అలానే ఫ్లిప్కార్ట్ లో దొరికే బుక్స్ యొక్క లింక్ కూడా నేను డైరెక్ట్ గా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. వీటిని డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ గా ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మొబైల్ లో డైరెక్ట్ గా మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే మీరు సిస్టమ్ లో క్లిక్ చేసినట్లయితే అనదర్ పేజ్ లో ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది లోడ్ అవ్వడానికి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్, చాలా పెద్ద ఫైల్ కాబట్టి. డైరెక్ట్ గా ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అనేది కనిపిస్తుంది కదా, సో దీని నుంచి అయినా మీరు డౌన్లోడ్ అనేది చేయొచ్చు. లేదా రైట్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు లోడ్ కాకుంటే అక్కడ నుంచి అయినా మీరు ఇది పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అనేది చేయొచ్చు. ఈ విధంగా మీ ట్రేడ్ కి సంబంధించి మెటీరియల్ అనేది మీరు ఇమీడియట్ గా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పార్ట్ ఏ సిలబస్ చూసుకున్నట్లయితే మనకు మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, మనకు ఇంతకు ముందు CBT 1 లో ఏవైతే ఉన్నాయో సిలబస్ సేమ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీరు రీసెంట్ గా ఏ విధంగా అయితే ప్రిపేర్ అయ్యారో సో దాన్నే కొద్దిగా డెప్త్ గా ప్రిపేర్ అవ్వండి. సో డెప్త్ గా గానీ నా ఒపీనియన్ ప్రకారం ఇవ్వడం అనుకుంటున్నాను, ఎందుకంటే టైమ్ ను బట్టే మనకు టఫ్నెస్ అనేది ఉంటుంది. అప్పుడు ఏ లెవెల్ ఉంటాయో సో ఇప్పుడు కూడా నా ఒపీనియన్ ప్రకారం ఆ లెవెల్ వీళ్ళు క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇవి ప్రిపేర్ అవ్వడానికి CBT 1 ఎగ్జామినేషన్ ఏవైతే జరిగాయో సో దానికి సంబంధించి అన్ని డేట్స్ యొక్క క్వశ్చన్ పేపర్ Shift 1, Shift 2, Shift 3 కి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ గా నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీ సబ్జెక్టు ఏ విధంగా CBT 1 ప్రిపేర్ అయ్యారో ఆ విధంగా మీరు ఈ పేపర్స్ అనేది ప్రాక్టీస్
ప్రాక్టీస్ చేయండి. సో దీంట్లో మనకు ఏవైతే మోడల్స్ అడిగారో మాక్సిమం అవే మోడల్స్ వాళ్ళు అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఎలక్ట్రికల్ ట్రేడ్ యొక్క ఫస్ట్ సెమిస్టర్ బుక్ ఫ్రెండ్స్. మీరు ఏ ట్రేడ్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీకు ఫస్ట్ సెమిస్టర్ లో ఫస్ట్ చాప్టర్ మీకు సేఫ్టీ అండ్ హ్యాండ్ టూల్స్ గురించి ఉంటుంది. అంటే డీజిల్ మెకానిక్ అయితే మీరు డీజిల్ ఇంజిన్ ఆయిల్, సో ఏ విధంగా దాన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని, ఎలక్ట్రికల్ కి అయితే డిఫరెంట్ గా అంటే కొన్ని కామన్ అన్ని కేటగిరీ వాళ్ళకు ఉంటాయి ఫ్రెండ్స్. దాన్నే ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ హెల్త్ అని CBT 2 Part 2A లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఒక టాపిక్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ దీని నుంచే మీరు ఆ టాపిక్ కూడా మీరు కవర్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అని, ఆ టాపిక్ మీరు ప్రతి ఒక్క ట్రేడ్ లో ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ చాప్టర్ లో నుంచి కవర్ అనేది చేయొచ్చు. మెయిన్ గా మీరు సింబల్స్ అనేది చూడండి ఫ్రెండ్స్, అంటే ఏ హజార్డ్ కి ఏ సింబల్ యూజ్ చేయాలి అనే దాని మీద మోర్ కాన్సన్ట్రేట్ అనేది చేయండి. చాలా సింపుల్ గానే వీళ్ళు బేసిక్ గానే అడగడం జరుగుతుంది. ఒకవేళ ట్రేడ్ లో మాకు చాలా హెవీ సిలబస్ ఉంది, మేము ఇంత సిలబస్ చదవలేము అనుకుంటే మనకు దీనికి సంబంధించి MCQ బుక్లు కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. అంటే మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా బుక్స్ అన్నిటివి దొరుకుతాయి. సో దానికి సంబంధించిన లింక్స్ కూడా కంప్లీట్ గా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎలక్ట్రీషియన్ వాళ్ళు అయితే నా ఒపీనియన్ ప్రకారం చాలా మంది సజెస్ట్ చేసేది ఏమంటే అన్వాణి ఎలక్ట్రీషియన్ మల్టిపుల్ చాయిస్ బుక్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. అది DGET ఫార్మాట్, అంటే RRB కి ఏ సిలబస్ అయితే కావాలో దాని ఫార్మాట్ లోనే వాళ్ళు డిజైన్ అనేది చేశారు. సో మీరు ఆ ఎలక్ట్రీషియన్ ఆ బుక్ ఒకటి ప్రిపేర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది కేవలం క్వాలిఫైయింగ్ కాబట్టి మీకు ఇంకా ఏమైనా బుక్స్ అనేది ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. ట్రేడ్ కి సంబంధించి చాలా మందికి అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పటి వరకు మనం ఏవైతే డిస్కస్ చేసామో ప్రతి ఒక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైతే RRB, ALP అండ్ టెక్నీషియన్ ఫస్ట్ స్టేజ్ CBT ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.